మోదీ హమారా బడే బాయ్ అని కూడా ప్రధాన్ని ఉద్దేశించి రేవంత్ మాట్లాడారు. ఈ మాటలు బీఆర్ఎస్ నాయకులకు ఎందుకో నచ్చలేదు సార్? వాళ్ళు ఎందుకు మీరు మోదీని పొగుడుతూ ఉన్నారు? మీరు ఒకట మీరు మీకు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందని కొంతమంది, లేకపోతే బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఒకటని మరికొంతమంది, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఏదైనా ఆత్మరక్షణలో పడ్డారా సార్? అంటే ఆయన రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్లో మహబూబ్నగర్ అన్నది ఏంటంటే, ఒక రకంగా దానికి వివరణ అలాగే ఇచ్చారు. నేను తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ అభివృద్ధి కోసం నేను మాట్లాడే అనుమతిపత్రం ఇస్తే తప్ప దానికి నానయాగి చేస్తున్నారు. ఒకవేళ ఈ వినతి పత్రంలో తెలంగాణ కావాలన్నవి కేంద్రం ఇవ్వకపోతే అప్పుడు దేశమంతా తిరిగి మోడీకి వ్యతిరేకంగా చాకిరేవు పెడతాను, దేశమంతా తిరిగి మోడీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తాను అని కూడా వ్యాఖ్యానించారు. సో రేవంత్ రెడ్డి మరి చేసిన ఒక పనేంటి అంటే, నరేంద్ర మోడీ బహిరంగ సభలో నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సమయంలో మీరు పెద్దన్న తెలంగాణకు సహకరించండి, గుజరాత్కు సహకరించిన రీతిలో మాకు సహకరించండి, ఇక్కడ వరకు తప్పలేదు, కానీ వాట్ మ్యాటర్స్ ఇస్ ద కాంటెక్స్ట్, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ అంటారు. టెక్స్ట్ వరకే చూస్తే రేవంత్ రెడ్డి చేసింది ఎలాంటి తప్పలేదు. ఎందుకంటే ప్రధానమంత్రి డెఫినెట్గా రాష్ట్రాలకు పెద్దన్న లాంటి వాడు, కేంద్రం ఇవ్వాల్సిందే, రాష్ట్రం తీసుకోవాల్సిందే. గుజరాత్కు మోడీ ఇచ్చింది చాలా ఎక్కువ, అందులో ఒక 10% తెలంగాణకి ఇచ్చినా చాలా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ వరకు టెక్స్ట్కు ఎలాంటి ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ నేతలు టెక్స్ట్తో కూడా తప్పు పడుతున్నారు, బట్ నేను టెక్స్ట్తో తప్పు పట్టను. కాంటెక్స్ట్ మాత్రం రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాల్సి ఉండే. కాంటెక్స్ట్ ఏంటి? ఎన్నికల్లో సందర్భం, అక్కడ అభివృద్ధి కార్యక్రమాల సభ జరిగిన రోజు ప్లేస్లోనే ఊర్లోనే నీకు పొలిటికల్ సభ కూడా జరిగింది. ఆ సభలో మోడీ కాంగ్రెస్ను కూడా తూర్పర పట్టాడు. సో ఈ సభలో ఉన్న కాంటెక్స్ట్, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న సమయంలో, ఎన్నికల సమయంలో రాజకీయాలు, మిగతా సమయంలో కాదని కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎన్నికల సమయం కదా, ఎన్నికల సమయంలో రాజకీయం ఉండాలి కదా. రేవంత్ రెడ్డి మాట ప్రకారం కూడా ఎన్నికల సమయంలో రాజకీయాలు, మిగతా టైంలో అభివృద్ధి అన్నారు. ఇది ఎన్నికల సందర్భమే కదా, ఇక రాజకీయం ఉండకపోతే ఏముంటుంది? ఆ జాగ్రత్త పడడంలో రేవంత్ మరి ఎందుకో ఏమర్పాటు ప్రదర్శించాడు. సో అది చాలా తెలివైన వాడే, కానీ కొన్ని సందర్బాల్లో మరి పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ కాంటెక్స్ట్ను గమనించకుండా మాట్లాడడమే చేసిన పొరపాటు. రెండో అంశం ఏంటంటే, కాంటెక్స్ట్లో ఉన్న రెండో అంశం, అసలు నరేంద్ర మోడీ అధికారం మళ్ళీ రావస్తుందన్న గ్యారంటీ ఏంటి? అఫ్కోర్స్ సర్వేలు చెప్పచ్చు, నాగేశ్వర లాంటి మీరు ఎస్టిమేట్ చెప్పండి అంటే నేను కూడా చెప్పచ్చు, లేదు మళ్ళీ మోడీయే మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని. కానీ ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ మాట అనలేడు, అనకూడదు కూడా. ఇప్పుడు మీరు మల్లికార్జున దొరకనో రాహుల్ గాంధీని అడిగారు అనుకోండి, మళ్ళీ మోడీ వస్తాడా అంటే ఎట్టి వర్క్లో రాడు అంటాడు, అవునా కదా? లేదు మళ్ళీ రావచ్చు, మోడీ మనం ఏం చేస్తాం అంటాడా? అందువల్ల నాగేశ్వర లాంటి ఒక విశ్లేషకుడు అనడం వేరు, కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మోడీ మళ్ళీ రాడు అని చెప్పితేనే కాంగ్రెస్ పొట్లు పడతాయి. మరి ఇక్కడ తెలంగాణ సహకరించని చెప్పడం ద్వారా మోడీ మళ్ళీ వస్తాడు అనే సంకేతాన్ని ఇవ్వడం లేదా అన్నది ఇప్పుడు బీఆర్ఎస్ రైజ్ చేస్తున్న ప్రశ్న. అది కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు కనిపించినా, ఆ కోడిగుడ్డు మీద ఈకలు పీకడం వల్ల కూడా కొన్ని లాభాలు ఉండొచ్చు. అసలు బీఆర్ఎస్ రైజ్ చేసిన పాయింట్ కూడా కీలకమైన పాయింట్ కదా. ఇప్పుడు మీరు మార్చిలో రేవంత్ రెడ్డి మాకు సహకరించండి అంటాడు, మే తర్వాత మోడీ ఉంటాడో లేడో తెలియదు అని కూడా కాదు, మోడీ ఉండడో అని కాంగ్రెస్ చెప్తుంది. మరి మోడీ మే తర్వాత ఉండకపోతే మరి ఏం సహకరిస్తాడు మోడీ? అంటే అవుట్ గోయింగ్ ప్రైమ్ మినిస్టర్గా కాంగ్రెస్ భావిస్తుంటే, ఆ అవుట్ గోయింగ్ ప్రైమ్ మినిస్టర్ని మాకు చేయండి అని అడిగితే అది ఇంకో సంకేతాన్ని ఇవ్వదా అన్నది క్వశ్చన్. అందువల్ల డెఫినెట్గా రేవంత్ రెడ్డి టెక్స్ట్ వరకు ఇబ్బంది లేదు, కాంటెక్స్ట్ మాత్రం కొంత పొలిటికల్గా, అది తప్పంటే నేరమని అనను, పొలిటికల్గా మాత్రం వ్యూహాత్మకం కాదు. అందుకే ఇప్పుడు దానికి మరో ఎక్స్టింక్ వెళ్ళి, లేదు లేదు మోడీకి పైన నేను చాకిరేవే పెడతా, చాకిరేవం పెట్టడం అంటే చాకిరేవలు ఏం జరుగుతుంది, బట్టలు తీసి ఉతుకుతుంటారు చూడండి. సో ఆ రకంగా మోడీని ఉతుకుతారు. కానీ ఇప్పటి వరకు చాకిరేవు కాదు, ఏరేవు లేదు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అసలు మోడీ పైన పోరాటాన్ని మర్చిపోయినట్లుంది. మేము మాకు ఇక మోడీతోనే యుద్ధం,
మోడీ పైన చాకరేవు పెడదాం అంటున్నారు కానీ ఇంకా కేసీఆర్ పైన చాకరేవులను ఉన్నారు. చాకరేవులు బీఆర్ఎస్ బట్టలు ఉత్కడాల పైనే కాంగ్రెస్ బిజీగా ఉంది. ఇంకా బీజేపీ చాకరేవు పెట్టడానికి ఎప్పుడు పెడతారో తెలియదు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. మీరు పోరాటం చేయాల్సింది మోడీ పైన, పోరాటం మీ కేసీఆర్ పైన చేస్తున్నారు. ఆ వ్యూహాత్మకత తప్పిదం కాంగ్రెస్ చేస్తుంది. దీనికి మూల్యం కూడా తెలుస్తుంది. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని అంచనా వేసిన వాడిగా 66 సీట్లు వస్తాయని చెప్పి 65 సీట్లు అంటే క్లోజెస్ట్ ఎవర్ స్పెక్యులేషన్ ఇచ్చింది. మీరు ఏ సర్వేలు ఇవ్వలేదు. మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. ఆ వ్యక్తిగా చెప్తున్నా, ఇలాగే బీజేపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుంది అంటే, నీ ప్రధాన ప్రత్యర్థి ఎవరో అంచనా ఉండాలి కదా, నువ్వు ఎవరితో పోరాడుతున్నావో తెలియాలి కదా. తెలంగాణ కాంగ్రెస్ బీజేపీతో పోరాడుతున్నాం అనే స్పృహలో లేదు ఇంకా. నువ్వు చాకరీ పెడతామంటాడు, పెట్టాలి కదా ఇప్పటికే. తెలంగాణకి ఇవ్వడం ఇవ్వకపోవడంతో సంబంధం లేదు. దేశానికి 10 ఏళ్ల మోడీ పాలన ఏం చేశారో అన్న చాకరీ రేవంత్ రెడ్డి పెట్టాలి కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. భవిష్యత్తులో తెలంగాణకి ఇవ్వకపోతే పెట్టడం తర్వాత చూసుకుందాం. మొదలు దేశానికి 10 ఏళ్ల పాలన పైన చాకరీ కాంగ్రెస్ పెట్టాలి, ఎందుకు పెట్టడం లేదనే క్వశ్చన్ వస్తుంది కదా. అందువల్ల బహుశా మన రీజన్స్ ఏమైనా, బీఆర్ఎస్ కాంగ్రెస్ని అంటోంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ని అంటోంది. సో ఇద్దరు బీజేపీని అనలేదు. ఆడ అది మరి ఏ వ్యూహాత్మక అంటున్నారు కానీ ఖచ్చితంగా వ్యూహాత్మకంగా తప్పే.